అంటుంటారు, కొన్ని హుక్ స్టెప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒకసారి ఇట్లా చేశారు, ఒకసారి ఇదైంది, ఇప్పుడు ఈసారి ఏంటి, వాట్ ఇస్ ద ప్లాన్? ఈసారి చంద్రబాబు గారు మంచి అది అగ్గి పండు అని రాశారు, చాలా బాగుంది సాంగ్, అది తిరిగిపోయింది. సో ఏమైనా స్టెప్ లోని మూమెంట్ వచ్చేసిందా? స్టెప్ మూమెంట్ వచ్చిందా? వచ్చింది వచ్చింది, కానీ చెప్పేనిగా. ఈరోజు రిహార్సల్ స్టార్ట్ చేశాను. సాంగ్ అయితే చాలా చాలా బాగుంది, రవి ప్రసాద్ గారు చాలా బాగా చేశారు సాంగ్, అండ్ చాలా బాగా రాశారు, అండ్ డెఫినెట్లీ నా ప్రయత్నం నేను చేసి బాగా చేస్తాను అనేది అనుకుంటున్నాను. అండ్ ఉపేంద్ర సార్, మాకు చిన్న నాకు తెలిసినప్పుడు అన్ని టీవీలు ఉంటాయి లేదో నాకు తెలుసు సార్, మీ పాటలోనూ ఎంటీవీ సుబ్బలక్ష్మి అంటే ఎంటీవీ ఉంటుందా, తర్వాత జీటీవీ ఉంటుందా, తర్వాత మిగతా, సో ఆ టైంలోనే సార్ మీకు గుర్తుంది కదా సార్, లాస్ట్ టైం నేను బెంగళూరుకు వచ్చినప్పుడు కూడా మీతో మాట్లాడాను. ఉపేంద్ర సినిమా సార్ అది ఎప్పటికి ఎవర్ గ్రీన్ సార్, ఎవర్ గ్రీన్ సార్, అది దాన్ని మించిన సినిమా రాదు సార్, చాలా అడ్వాన్స్, అసలు చాలా ఎక్కడో ఉండి ఆలోచించారు సార్. యాక్చువల్లీ నేను అది ఉపేంద్ర సార్ని అడిగాను, సార్ మీరు ఓకే అంటే దాన్ని హిందీలో రణ్వీర్ సింగ్తో నేను డైరెక్ట్ చేస్తాను ఆ సినిమా అని చెప్పి, రీమేక్ చేద్దామని. అంత మంచి సినిమా అది, అండ్ అది ఒకటే కదా సార్, మీరు మీతో నేను ఒక సినిమా చేశాను మలేషియాలో సార్, ఒక సాంగ్ చేశాము, అప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మీ హంబుల్నెస్, మీరు అసలు నేను చూసింది ఏ ఉపేంద్ర అవన్నీ చూసి వచ్చే నార్మల్గా వస్తున్నారు, నార్మల్గా వచ్చి సార్ నమస్కారం అంటే, మాస్టర్ జాని మాస్టర్ బాగున్నారా సార్, మీరేనా ఇది ఇలా ఉన్నారంటే మీరు అనుకో, సో అంత సాఫ్ట్ అది. సో అక్కడ మీతో మాట్లాడిన కబుర్ మన ఇద్దరం కూర్చొని చాలా చెట్టు కింద బాగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం, సో ఆయన అప్పుడు రాజకీయాలకు వచ్చేటప్పుడు దాని గురించి, సో అవన్నీ నాకు చాలా స్వీట్ మెమోరీస్ సార్, నాకు నిజంగా మీ క్యారెక్టర్స్ కానీ మీరు కానీ మీరు నిజంగా చాలా మంచివారు సార్, చాలా చాలా క్యారెక్టర్ వైజ్ యువర్ సూపర్ సార్, సూపర్. అండ్ కబ్జా దీనికి వస్తున్నా చాలా బాగుంది ఈ సినిమా, చంద్రు గారు అది పనిగా నాకు డైరెక్టర్ గారు చాలా 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 ఆశ పెట్టుకున్నారు అండ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ ఒక్క సాంగ్, సో డెఫినెట్లీ నేను ఆ సాంగ్ న్యాయం చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే కబ్జా హోల్ టీమ్కి నా కృతజ్ఞతలు అండ్ కంగ్రాట్స్ ముందుగానే తెలుపుతున్నాను, డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా నమ్ముతున్నాను, అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ చంద్రబాబు సార్ అందరు చెప్పినట్టు అది వస్తే మీ ఇంటికి నేను వస్తాను సార్, అండ్ అలాగే మీ దగ్గరికే కాదు కిరణ్ గారి దగ్గరికి, రాజమౌళి సార్ దగ్గరికి, అండ్ స్పెషల్గా గొప్పగా నేను కూడా చెప్పుకుంటాను మా ప్రేమ్ రక్షిత్ అన్నకి కూడా, సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్, ప్రేమ్ రక్షిత్ అన్న మై హీఈస్ అ కొరియోగ్రాఫర్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అక్కడికి వెళ్ళటం అనేది, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్.